హలో హలో ఫ్రెండ్స్, ఉషా కెనడా బ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన రెసిపీ చూపిస్తానండి. వీటిని అవకాడో అంటారండి. ఇవి మనకి ఇండియాలో కూడా దొరుకుతున్నాయండి. మనన్న వాళ్ళు వెన్న ఫ్రూట్ అని అంటారు. ఇది పచ్చిగా ఉన్నప్పుడుదండి, ఇది పండినప్పుడుదండి. ఇప్పుడు వీటితో మీకు పరాటా చూపిస్తానండి. వీటితో వాల్నట్స్ అండ్ బీట్రూట్తో రైతా చూపిస్తానండి. పెరుగు అండి, కావలసిన పదార్థాలు అండి. పెరుగు, బీట్రూట్ అండి, వాల్నట్స్ అండి, అవకాడో, గోధుమ పిండి అండి, కావలసినంత ఉప్పు అండి. ఈ నట్స్ దంచుకోవడానికి చిన్న రోల్ అండి. పెరుగు అండి, తప్పకుండా చూడండి. ఇది ఈ అవకాడో వల్ల ప్రయోజనాలు అండి. బీ ట్వెల్వ్ పుష్కలంగా ఉంటుందంటండి, పొటాషియం ఉంటుందంటే, చాలా హెల్దీ ఫ్రూట్ అంటండి. ఒక నెల రోజులు కంపల్సరీ ఒక అవకాడో తీసుకుంటే వెయిట్ చాలా లాస్ అవుతారటండి. నేను ఇక్కడ క్లాసెస్ జరిగితే దానికి అటెండ్ అయినప్పుడు వాళ్ళు చెప్పారండి నాకు. చాలా హెల్దీ ఫ్రూట్ అంట, ప్రతిరోజు ఒకటి తీసుకుంటే చాలా మంచిదంట. కాకపోతే ఇది చాలా స్మూత్గా ఎట్లా కట్ చేయాలో ఇవన్నీ మీకు నేను చూపిస్తానండి. ఇది పిల్లలు తినరు అనుకుంటే ఈ విధంగా పరోటా చేసి పెట్టండి అండి. మీరు బీట్రూట్ కూడా అందరిలాగా చేసుకునే రైతా కాదండి, వాళ్ళు వెరైటీగా చూపిస్తాను, చూడండి. కొంచెం వీడియో లెంగ్తీ అయినా మీరు స్కిప్ చేయొద్దండి, చూడండి. దయచేసి చూడండి, స్టవ్ వెలిగించుకుని ఈ నట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నెమ్మదిగా చూడండి. అలాగే కుక్కర్లో అండి బీట్రూట్ పెట్టానండి. ఇది ఒక్క విజిల్ వచ్చేంత వరకు మాత్రమే ఉడికించుకోండి. పచ్చి దాంతో రైతా చేస్తే పిల్లలు కానీ పెద్దలు కానీ పెద్ద ఇష్టంగా బీట్రూట్ని తినరండి. అందుకని ఒక్క విజిల్ మాత్రమే వచ్చేట్టు ఉడికించుకోండి. ఈ నట్స్ చూడండి, మీకు ఈ నట్స్ మనం తలలోని మెదడు ఆకారంలో ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ అంటండి. పిల్లలకైనా పెద్దలకైనా అల్జీమర్స్ ఇవన్నీ త్వరగా రావంట, చాలా హెల్దీ అంట. ఇవాళ మీకు నేను ఈ రైతాలో ఇవి ఎలా వేసుకొని చేస్తారో కూడా చూపిస్తానండి. అదే అవకాడోతో మీకు నేను ఒక ఫేస్కి సంబంధించిన టిప్ కూడా చెప్తానండి. నా వంటల్లో ఎప్పుడు టిప్స్ వేరేగా ఉండవండి, దీంతోనే ఇంక్లూడింగ్ అయ్యి ఉంటే చూసుకోండి. మీకు ప్రతి వంటలో నేను మీకు ఒక టిప్ చూపిస్తున్నాను, ఈరోజు కూడా చూపిస్తాను, చూడండి. ఇప్పుడు అవకాడో కట్ చేస్తున్నానండి, చూడండి. ఈ విధంగా ఇట్లా చుట్టూ కట్ చేసేయండి. ఇది ఇట్లా స్కిప్ చేసేయండి, ఇలా వచ్చేస్తుందండి. అంతే అవకాడో చూసారు కదా. ఇదంతా చాలా జ్యూసీగా మెత్తగా ఉంటుందండి. అందుకే మన వాళ్ళు ఇండియాలో వెన్న ఫలము అంటారండి. ఇది వచ్చిన వెన్న తిన్నట్టుగా అట్లా ఉంటుందండి. అది ఈ దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది చాలా మృదువుగా ఉంటుంది కదండి, లోపల ఇట్లా తీసేసుకోవచ్చు అండి. ఇదిగోండి, ఈ విధంగా గుజ్జు మొత్తం తీసేసుకోండి. ఈ విధంగా గుజ్జు మొత్తం తీసేసుకుని చాలా ఈజీగానే వస్తుందండి. దీంతో 20 రకాల వెరైటీస్ ఉన్నాయండి, అట్లా అవి చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందంటే చాలా హెల్దీ అంట ఈ ఫ్రూట్. రోజు ఒకటి తీసుకుంటే మంచిదని ఈ విధంగా ఇక్కడ బాగా చాలా వాడతారండి. సలాడ్స్లో అట్లా కూడా వాడతారు. ఇక్కడ బ్రెడ్ టాపింగ్కి ఇవన్నీ తర్వాత ముందు మీకు అవి కూడా చూపిస్తానండి నేను. చూడండి, ఈ విధంగా మెత్తగా అయిపోయిందండి. దయచేసి మీరు ఎప్పుడైనా పేస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే పిండిలో వేసుకోండి, ఎందుకంటే ఇది కూడా కొంచెం నీరు ఉంటుంది కదా, అవసరమైతే నీరు కలుపుకోవచ్చు. ఇది మెత్తగా ఇలా స్పూన్తో చేసేదంటే చాలా స్మూత్గా ఉంటుందండి ఈ ఫ్రూట్, అందుకని ఇలా స్పూన్తో చేసేసుకోవచ్చు. ఇదిగోండి పచ్చికాయ ఈ విధంగా ఉంటుంది కదా, ఇవి బయట పెట్టేస్తే అండి 2-3 రోజులకి ఇలా నల్లగా అయిపోయి పండిపోతాయండి. మనకు అవసరానికి వాడుకోవచ్చు అండి. ఇది ఉప్పు, ఈ పేస్ట్ ఇప్పుడు ఈ పిండిలో వేసేసుకోనండి. ఉప్పు వేసి కలుపుకుందామండి, చపాతీ పిండిలాగే కలిపేసుకోనండి. ఇదిగోండి అండి, పిండి ఈ విధంగా తయారు చేసుకున్నానండి నేను. స్మూత్గా వస్తుందండి పిండి. ఇప్పుడు నేను మీకు చపాతీ చేసి చూపిస్తానండి. కొంచెం ఈ చపాతీలాగా పలచగా అయినా ఉతుకోవచ్చు అండి, కొంచెం మందగా ఉతుకొని పరోటాలాగా ఆవునెయ్యితో కాల్చుకుంటారండి. కొంతమంది అలా అయినా చేసుకోవచ్చు, నేను మామూలుగానే చేస్తున్నానండి, ఆవునెయ్యితో కాల్చడలేదు. ఇది ఉడికిపోయిన బీట్రూట్ అండి. ఇప్పుడు మీకు చపాతీ చేసిన తర్వాత ఈ బీట్రూట్తో రైతా చేసి చూపిస్తానండి. ఇంకా కొంచెం నేను అవకాడో పేస్ట్ ఉంచానండి, మీకు చెప్తానన్నా కదా ఫేస్ ప్యాక్ ఒక టిప్, దానికోసం ఉంచాను, అది లాస్ట్లో చూపిస్తాను.
ఇవ్వండి, ఇంకోటి వేసి చూపిస్తానండి. దీన్ని బటర్ ఫ్రూట్ కూడా అని అంటారంటండి. విటమిన్ ఈ ఎక్కువ ఉంటుందంటండి, స్కిన్ బాగా గ్లో వస్తుందంటండి. అప్పుడు వాళ్ళు క్లాస్లో చెప్పేది ఏంటంటే, ఒక నెల పాటు మొత్తం ప్రతిరోజు ఒకటి వాడితే మీకు స్కిన్లో తేడా కనపడుతుంది, మీకు కావాలంటే గమనించుకోండి అని చెప్తున్నారండి. అంత మంచిదంటండి ఫ్రూట్. దీనికి సంబంధించినవి 20 వంటకాలు చెప్పారండి వాళ్ళు. అవన్నీ మనకు కూడా కొన్ని దొరుకుతాయండి, కొన్ని మనకి దొరకవని చాలా బాగా చెప్పారండి. అవన్నీ కూడా మీకు నేను మీ ముందు ఉంచుతాను. హెల్దీ రెసిపీస్ ఒక సెక్టర్ ఆఫ్ వీడియో చేయాలని అనుకుంటున్నానండి. ఆవిరి మీద ఉడికాయి, వేరే పిల్లల స్నాక్స్, వేరే ఇలా చేయాలనుకుంటున్నానండి. చూడండి ఏ విధంగా పొంగుతుందో చపాతి. ఇదిగోండి చపాతి రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు నేను చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇప్పుడు నేను రైతా తీపిస్తానండి. ఈ పెరుగుని ఇట్లా క్రీమ్ లాగా ఇలా చేసేసుకోనండి. దానికి సరిపడా ఉప్పు అండి, ఉప్పు మీకు తెలిసిందే కదా, రుచికి సరిపడంతా వేసేసుకోనండి. ఈ ఉడికిపోయిన బీట్రూట్ని వేసేసుకోండి. ఈ విధంగా ఉడికిపోయిన బీట్రూట్ని వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు నేను ఈ వాల్నట్స్ అండి డ్రై రోస్ట్ చేసుకున్నాను కదా, ఇవి ఇలా మాత్రమే చేసేసుకోండి. మీరు మెత్తగా చేసుకోవద్దు, రోట్లో ఇలా పొడిపొడిగా చేసుకోండి. మధ్యలో ఇలా తగులుతుంటే బాగుంటాయి అన్నమాట. ఇవి ఇలా వేసేసుకోండి, ఇలా వేసేసుకోనండి. ఇప్పుడు మీరు దీనికి తాలింపు కూడా వేరే విధంగా పెట్టుకోవాలండి, నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇదిగోండి, ఇది నేను తాలింపు వేరే చూపిస్తా అన్నాను కదా. ఇప్పుడు మనం ఈ రైతాలో అన్నీ వేసాం కానీ కారం వేయలేదండి, చూస్తున్నారా. ఇప్పుడు మీకు తాలింపు చూపిస్తానండి. ఒక్క అర స్పూను నెయ్యి వేసుకోండి, ఆవు నెయ్యి చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి, కొద్దిగా జీలకర్ర అండి. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఈ కారం అండి, ఇది కారం జీలకర్ర కారం అండి. ఇది బాగుంటుందండి, జీలకర్ర వేసుకుని దంచుకున్న కారం మాత్రం మీకు రుచికి సరిపడినంత. ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఇలా వేసేసుకోండి, ఇలా వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు అవి వేస్తే అండి తీసేస్తారు, రైతాలో బాగుండదండి. అందుకని ఈ విధంగా చేసేసుకోండి. ఈ రైతా మీకు ఈ పరాటానే కాదండి, ఏ పరాటాకైనా బాగానే ఉంటుంది. చూసుకోండి ఈ విధంగా రాగానే ఇప్పుడు మీరు మనం దీన్ని దానిలోకి వేసేసుకుందామండి. చూడండి రెడీ అయిపోయింది బీట్రూట్ వాల్నట్ రైతా అవకాడో పరాటా అండి. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత బాగా వచ్చినాయో చూడండి, చాలా బాగా వచ్చింది చూడండి. ఇదిగోండి పుదీనా పెట్టానండి మధ్యలో. ఈ విధంగా చేసుకొని తినండి, బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండండి ఈ విధంగా ఇది మెత్తగా చేసేసుకోనండి. కొంచెం పాలు వేసుకోండి దీనిలో, కొద్దిగా పాలు వేసేసుకొని హనీ కూడా వేసుకోవచ్చు అంటండి. హనీ కూడా వేసేసుకొని ఈ ఫేస్ ప్యాక్ మీరు ఫేస్ స్క్రబ్బింగ్ అయిన తర్వాత ఇది ప్యాక్గా వేసుకోవచ్చు అంట. ఇదే కూడా స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు అంటండి. కొంచెం ఉప్పు, కొంచెం ఐసింగ్ షుగర్ కలిపేసి అంటండి మీరు స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు అంటండి ఫేస్ మీద. ఆ తర్వాత ఇది ఫేస్ ప్యాక్గా వేసుకోవచ్చు అంటండి. చూడండి ఈ విధంగా పాలు తేన కలిపేసి ఫేస్ ప్యాక్ వేసుకొని అరిపోయేటట్లా వేసుకుంటే చాలా గ్లో వస్తుందంటండి. దీంతో మళ్ళీ స్మూతీస్, మళ్ళీ సలాడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి, చాలా చూపిస్తాను నేను. ఇవి ఒక నెల తింటే ఖచ్చితంగా ఫేస్లో స్కిన్లో గ్లోయింగ్ వస్తుందంటండి, చాలా బాగుంటుందంటండి. విటమిన్ ఈ ఎక్కువ ఉంటుందంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయంట. బహుశా మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, మీరు కూడా చెక్ చేసుకోండి ఎట్లా దొరుకుతుంది కదా దీని గురించి. అలాగే నిన్న 24th అండి, ఇక్కడ కెనడాలో కెనడా కేక్ డే అంటండి. అది కేక్ క్లాసెస్, కేకుల మీద ఇది డిస్కౌంట్స్ అవన్నీ పెట్టారండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్. ఇక్కడ కేక్ డే అంట కెనడా, 24th జూన్ అండి. అది హలో ఫ్రెండ్స్, నా ఉషా కెనడా తెలుగు బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. మీకు హెల్దీ రెసిపీస్ అన్నీ చూపిస్తూ ఉంటానండి, మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూ ఉండండి నా ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.